వెల్కమ్ టు జిఆర్టీవీ. దిస్ ఈజ్ డాక్టర్ రామారావు జానా. నేను టెర్రస్ మీద ఈ చిలకడ దుంప కల్టివేషన్ చేశాను. అబ్నార్మల్ సైజ్ అంటే ఇంచుమించుగా మీకు ఇది 3 కేజెస్ వరకు, మీకు 3 కేజెస్ పైన ఈ సిలగడ దుంప వచ్చింది. ఇది ఇజ్రాయిల్ టెక్నాలజీలో మేము కల్టివేషన్ చేసాం. అంటే మీకు ఇజ్రాయిల్ టెక్నాలజీలో మీకు గ్రో బ్యాగ్స్ ఉంటాయి అండ్ వాటర్ ఇంపెరివియబుల్ బ్యాగ్స్ అంటారు. ఇందులో మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ విత్ వెర్మీ కంపోస్ట్ తోటి మేము కల్టివేషన్ చేసాం. చాలా మంచి పోషక విలువలు హెచ్చుగా ఉండి మెగా సైజ్, చాలా మ్యాక్రో సైజ్ సిలగడ దుంపలు వచ్చినాయి. ఇది ఇంచుమించుగా మీకు 1.5 కేజీ ఉంటుంది. ఇది ఇంచుమించు మీకు 3.5 కేజెస్ వరకు ఉంటుంది. ద బిగ్గెస్ట్ అండ్ హ్యూజ్ సైజ్ ఇది. అంటే టెర్రస్ మీద మనం ఎటువంటి పెస్ట్ అటాక్స్, నెక్స్ట్ టెర్మైట్ అటాక్స్, నెక్స్ట్ చీడ ఇటువంటివి పట్టకుండా మనం ఈ ఆర్గానిక్ కల్టివేషను ఇజ్రాయిల్ టెక్నాలజీ ద్వారా మనం చేయొచ్చు. అంటే పెబల్స్, నెక్స్ట్ డిఫరెంట్ మార్బుల్ పెబల్స్, నెక్స్ట్ మీకు గ్రనైట్ పెబల్స్, నెక్స్ట్ మీకు డిఫరెంట్ స్టోన్స్ తోటి మధ్య మీకు అల్లం పెంచవచ్చు. నెక్స్ట్ ఇది కంద, పెండలం, నెక్స్ట్ చిలకడ దుంప, క్యారెట్, బీట్రూట్ రూట్స్, జియోగ్రాఫిక్ అంటే భూమిలో పెరిగే ప్రతి దుంప జాతి మొక్క మనం హ్యాపీగా మనం టెర్రస్ మీద కల్టివేషన్ చేసి ఇన్క్రెడబుల్ ఈల్డ్ మనం తీసుకురావచ్చు. ఇది ఇంచుమించుగా మీకు 8 to 9 కేజెస్ వరకు వచ్చింది. అంటే డిఫరెంట్ గ్రో బ్యాగ్స్లో మీకు ఇది కల్టివేషన్ చేసాం. సో గ్రో బ్యాగ్ యొక్క సైజును బట్టి ఇది మెగా సైజ్ మీకు వచ్చింది. ఇంత పెద్ద సైజు మీరు ఇంతవరకు చూసి ఉండరు. సో మీకు ఈ సిలగడ దుంపలో ఎక్కువ పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. సో జపనీసు, చైనీసు, మరి ఇండోనేషియా పీపులు, నెక్స్ట్ ఫిలిప్పైన్స్ ఎక్కువగా ఈ సిలగడ దుంప జాతి ప్రిపరేషన్స్ ఎక్కువగా తీసుకుంటారు. వాళ్ళ యొక్క సెల్ఫ్ లైఫ్ ఇంచుమించుగా 90 ఇయర్స్ అబౌవ్, అంటే హయ్యెస్ట్ 120, ఈవెన్ 140 ఇయర్స్ కూడా పెరిగినా, ఇది 140 ఇయర్స్ కూడా బతికిన ఇది మనుషులు ఉన్నారు. సో ఇందులో రిచ్ ఆఫ్ స్టార్చ్, నెక్స్ట్ ప్రోటీన్స్, నెక్స్ట్ కాల్షియం, మెగ్నీషియం, నెక్స్ట్ పొటాషియం, పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. సో అందువల్ల మీకు ఎటువంటి హెల్త్ డెబిలిటేషన్ కానీ, నెక్స్ట్ మీకు హెల్త్ హజార్డ్స్ కానీ, ఇది డైలీ మనం ఒక పీస్ ఆఫ్ ఇది బంగాళదుంప, ఇది చిలకడ దుంప పీస్ తీసుకుంటే మంచి హెల్దీగా ప్లస్ ఎటువంటి డెఫిషియన్సీస్ లేకుండా, విటమిన్ డెఫిషియన్సీ, నెక్స్ట్ ఇది మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఆర్ జింక్ లోపాలు ఇటువంటివి ఏమీ లేకుండా మంచి హెల్దీగా, ఎనర్జెటిక్గా, మంచి పుష్కలంగా, మంచి పరిపుష్టిగా, మంచి రిజ్యూనేషన్ తోటి మనిషి ఉంటారు. సో ఇది కల్టివేషను మేము స్పెషల్ క్లాసెస్, ఎందుకంటే అందరూ మీకు భూమి మీద మనం ఇంత మెగా సైజు, మ్యాక్రో సైజు, బిగ్ సైజు, హ్యూజ్ సైజు, ఇన్క్రెడబుల్ సైజు మనం ఇది మామూలుగా ఈ ఓపెన్ ల్యాండ్లో కల్టివేషను అసాధ్యం. ఎందుకంటే మీకు ఈ ఆర్గానిక్ కల్టివేషన్లో బ్యూటీ ఏంటంటే కోకో పిట్ అంటే మీకు స్పాంజ్ టైపు మన ఇది కొబ్బరి పీచుని చిన్న చిన్న ముక్కల కింద మీకు ష్రెడ్డింగ్ చేస్తే వాటిలో మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ కలిపి, నెక్స్ట్ మీకు వెర్మీ కంపోస్ట్ కలిపి కోకో పిట్ మొత్తం అంతా మిక్స్ చేసి మీకు ఇంత గ్రోత్ వచ్చింది. ఇది ఇంచుమించుగా మేము వాటరింగ్ వేసాం. అంటే మల్టిపుల్ క్రాప్ కల్టివేషన్లో మీకు వచ్చిన బ్యూటీ ఇది. అంటే చాలామంది మీకు ఇది ఏజీబిఎస్సి ప్రొఫెసర్స్ అంటారు, ఇది మల్టిపుల్ క్రాప్ కల్టివేషను ఇట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ అని అంటారు. కానీ నేను మల్టిపుల్ క్రాప్ కల్టివేషన్లో మీకు సీతాఫలం, నెక్స్ట్ నేరేడు వాటితో పాటు టమాటా ప్లస్ ఇవి వీటిలో ఇది మన సిలగడ దుంప వేయటం వల్ల
నాకు ఇది ఎక్కువగా మీకు భూమిలో ఉన్న పోషక విలువల్ని బాగా అబ్జార్ప్షన్ చేసుకుని మంచి మ్యాక్రో సైజు వచ్చింది. అదేవిధంగా మీకు ఇది ఏ విధంగా తీసుకున్నానంటే వంటింట్లో వాళ్ళ సిలగడ దుంప మొక్క వచ్చింది, ఇది నాటండి అని మాకు ఇవ్వటం జరిగింది. అది మేము ఇది మ్యాక్రో సైజు ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీని ఉపయోగించుకుని మీకు మ్యాక్రో సైజు గ్రో బ్యాగ్ అంటే ఇంచుమించుగా మీకు 100 కేజెస్ పైన అంటే 200 కేజెస్ వరకు అందులో మీకు మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ ప్లస్ వెర్మీ కంపోస్ట్ ప్లస్ మీకు ఇది కోకోపిట్ ఇవన్నీ పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల మీకు ఈ సైజు మీకు పుష్కలంగా ఇది పెరిగింది. నెక్స్ట్ ఇది ఎప్పుడైతే మీకు బాగా ముదిరిందో ఇది ప్రొలిఫరేషన్ మీకు మన పాదాలు పగిలినట్టు మీకు ఈ విధంగా మీకు ఫిషర్స్ వస్తాయి ఫిషర్స్. అదే మీకు ఇదే మనం సో ఇక్కడ కూడా మీకు ఫిషర్స్ వచ్చినాయి. సో ఈ గ్రూస్ ఎప్పుడవుతుంది సో గ్రూస్ వచ్చినాయి అంటే ఇది హైలీ మీకు బాగా మెచ్యూర్ అయిపోయిన సిలగడ దుంప. సో ఇంత పోషక విలువలు మనం హ్యాపీగా మనం ఈ టెర్రస్ మీద బంగాళదుంప సిలగడ దుంప క్యారెట్ బీట్రూట్ నెక్స్ట్ ముల్లంగి నెక్స్ట్ పెండలం నెక్స్ట్ కంద నెక్స్ట్ పసుపు నెక్స్ట్ ఇది అల్లం దుంప జాతి అంటే రైజోమ్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతిదీ మనం హ్యాపీగా కల్టివేషన్ చేసి హయ్యెస్ట్ ఈల్డ్ మనం తీసుకురావచ్చు అంటే కేజెస్ ఆఫ్ ఈల్డ్ హ్యాపీగా తీసుకురావచ్చు. ఎందుకంటే మార్నింగ్ ఒక్కసారి మనం వాటర్ వేస్తే సరిపోద్ది. అదే మీకు ఆ ప్రాసెస్ అంటే మీకు దుంప మీకు క్యాన్సర్ ఏ విధంగా పెరుగుతుందో అదేవిధంగా మీకు జియో గ్రోత్ అంటే మీకు భూమిలో డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్విస్ట్ అవుతుంది. నెక్స్ట్ డిఫరెంట్ ఎలివేషన్స్ అండ్ ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉంటే దాని యొక్క డైరెక్షన్ మారి మీకు ఇలాగ డిఫరెంట్ ఇది పాముల రావచ్చు లేదా ఎస్ టైపు కర్వేచర్స్ రావచ్చు. ఎందుకంటే దానికి అబ్స్ట్రక్షన్ ఉన్న తర్వాత దాని యొక్క డీవియేషను డైరెక్షను మారి డిఫరెంట్ షేప్స్లో వస్తుంది. సో ఈ సిలగడ దుంప నెక్స్ట్ బంగాళదుంప నెక్స్ట్ క్యారెట్ బీట్రూట్ నెక్స్ట్ రైజోమ్ జాతి అల్లం నెక్స్ట్ పసుపు నెక్స్ట్ మీకు కర్రపెండలం నెక్స్ట్ కంద ఇవన్నీ మీకు హ్యాపీగా మంచి టెర్రస్ మీద కల్టివేషన్ చేయొచ్చు. ఎటువంటి పెస్ట్ అటాక్స్ ఉండవు, నెక్స్ట్ చీడ పట్టడం ఉండదు, నెక్స్ట్ హయ్యెస్ట్ ఈల్డ్ వస్తుంది. సో మన అవసరాలకి మన ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మెంబర్స్కి కావాల్సిన మంచి న్యూట్రిటివ్ ఫుడ్ మనమే టెర్రస్ మీద ఏర్పాటు చేసే మంచి అద్భుతమైన ఇజ్రాయెల్ టెక్నాలజీ మేము ఇంట్రడ్యూస్ చేసాం. దీనికి అనూహ్య స్పందన లభిస్తుంది. ఎంతోమంది మాకు ఫోన్ చేసి ఈ టెక్నాలజీ గురించి వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు, నెక్స్ట్ మీకు ఇది వాళ్ళ టెర్రస్ మీద కూడా ఇంట్రడ్యూస్ చేయమని మాకు రిక్వెస్ట్ చేస్తున్నారు. దానికి కన్సల్టేషను ప్లస్ ఛార్జెస్ ఇది చేస్తాం. ఎందుకంటే గ్రో బ్యాగ్ యొక్క బ్యూటీ ఏంటంటే మీరు ఎక్సెస్ వాటర్ కనుక పోర్ చేస్తే అది మొక్కకి ఎంత కావాలో అంత వాటర్ అబ్జార్ప్షన్ చేసుకుని మిగతా ఎక్సెస్ వాటర్ మీకు వాటర్ పెరివియబుల్ అంటే బయటికి ఎక్సెస్ మీకు కింద ఉన్న పల్లెంలోకి కలెక్ట్ అవుతుంది. సో డిపోథెరపీ లాగా అంటే ఒక డ్రగ్ మనం ఒక పేషెంట్కి ఇస్తే అది ట్యాబ్లెట్ నెమ్మది నెమ్మదిగా సస్టైన్డ్ రిలీజ్ అవుతుంది. సస్టైన్డ్ రిలీజ్ అబ్రప్ట్ రిలీజ్ కాకుండా కొద్ది కొద్దిగా బ్లడ్లోకి మనకి రిలీజ్ అయ్యి పేషెంట్కి మీకు రోగం అనేది తగ్గుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ మీకు ఎక్సెస్ వాటర్ కనుక మనం వేస్తే కింద ఉన్న బబుల్లో మీకు వాటర్ కలెక్షన్ అయ్యి అది కొద్ది కొద్దిగా అబ్జార్ప్షన్ చేసుకుని మొక్క యొక్క ఫాస్ట్ గ్రోత్కి మీకు ఇది అవుతుంది. ఎందుకంటే ఇక్రీసెట్ నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, ఇంత పెద్ద సైజు మెగా సైజు మీకు ఈవెన్ సైంటిస్ట్ కూడా మీకు గ్రో చేసే అవకాశం లేదు. సో ఇక్రీసెట్ ఎంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఆర్ అండి
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. దానికి మీకు ఇంత సైజ్ ఆఫ్ ఇంత హెవీ వెయిట్ మీరు సిలగడ దుంప అనేది మరి ఇంతవరకు కల్టివేషన్ చేసినట్టుగా నేను చూడలేదు. ఇది ఇంచుమించుగా మీకు మోర్ దాన్ 3 కేజెస్ పైన మీకు ఉంది. సో అంత పుష్కలంగా మీకు భూమి, అదే మనం ఇది ఏర్పాటు చేసిన మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్, నెక్స్ట్ వెర్మి కంపోస్ట్లో ఉన్న పోషక విలువలు అన్నీ మీకు అబ్జార్ప్షన్ చేసుకుని మంచి మెగా సైజ్ వచ్చి మీకు ఆ గ్రో బ్యాగ్ని ఇవి రీప్లేస్ చేసినాయి, దుంపలతోటి రీప్లేస్ చేసినాయి. ఎప్పుడైతే మీకు ఈ చిలకడ దుంప ఫ్లవరింగ్ వస్తుందో కంపల్సరీ దుంప తయారైపోయినట్టు మనకి ఇండికేషను ప్లస్ ఒక సైన్. అంతవరకు అది ఒక పాదు కింద పాగుతా వెళ్ళిపోద్ది, లీవ్స్ బయటికి మీకు ఒక తీగలాగా పాగుతా వెళ్ళిపోద్ది. అది పీసెస్ కింద కట్ చేసి మళ్ళీ రీప్లాంటేషన్ చేసే అవకాశం ఈ చిలకడ దుంపలో ఉంది. సో టెర్రస్ కల్టివేషన్లో బ్యూటీ ఏంటంటే మీకు శారీరక శ్రమ, మార్నింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, నెక్స్ట్ మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీ చేతుల మీదుగా మీ హైజీనిక్ కండిషన్స్లో మీకు మంచి హెల్దీ కండిషన్స్లో మంచి నీట్ అండ్ క్లీన్ అట్మాస్ఫియర్లో మీరు మీ పంట పండించుకుంటారు. సో మన టెర్రస్ కల్టివేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకుంటే మీకు అగ్రికల్చర్ ఇన్కమ్, నెక్స్ట్ రైతుకి ఎంతో మనం సహాయపడినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే రైతు ఓపెన్ ల్యాండ్లో కాయ కష్టం చేసి చెమట ఓడ్చి మీకు బయట కల్టివేషన్ చేస్తున్నారు. ఇదే మీరు బయట కల్టివేషన్ చేస్తే అడవి పందుల బాధ విపరీతం. మీకు తెలంగాణ రీజియన్లో మీకు వైల్డ్ పోర్క్ మీకు మొత్తం ఈ దుంపలన్నీ మీకు ఇది భూమి తొలిచేసి ఈ దుంపల్ని మొత్తం అంతా మీకు ఇది చేస్తుంది. సో ఇది టెర్రస్ మీద మనకి ఎంతో లాభదాయకం. అదేవిధంగా ఈ దుంప జాతి మొక్కలన్నీ మనం టెర్రస్ మీద హ్యాపీగా కల్టివేషన్ చేసి మంచి ఇన్క్రెడిబుల్ ఈల్డ్ మనం తీసుకురావచ్చు. కేజెస్ ఆఫ్ ఈవెన్ టన్స్ ఆఫ్ మరి సిలగడ దుంప, కంద, పెండలం, బంగాళదుంప, వెల్లుల్లి, నెక్స్ట్ నీరుల్లి, మరి రైజోమ్ జాతి మొక్కలు, పసుపు, మరి ఈ అల్లం, ఇవన్నీ కూడా హ్యాపీగా కల్టివేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ప్రతిదీ మీకు ఓపెన్ ల్యాండ్లో కల్టివేషన్ చేసుకోవటం అనేది ఒక అవివేకం. మనం హ్యాపీగా మన టెర్రస్ని సద్వినియోగం చేసుకుంటే మీకు గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మన న్యాచురల్ రిసోర్సెస్ సన్లైట్, నెక్స్ట్ మీకు వాటర్, నెక్స్ట్ వెంటిలేషన్ ప్లస్ నెక్స్ట్ ఇవన్నీ మనం పుష్కలంగా యూజ్ చేస్తే మనకి మనమే ఒక రైతు బిడ్డ కింద మనం వెలుగొందొచ్చు. సో ఇవి ఈ దుంప జాతి మొక్కల్లో మీకు ఇండికేషన్ ఏంటంటే అది మీకు పాదు కింద పాకినప్పుడు దాన్ని మీరు పీసెస్ కింద కట్ చేసి వెజిటబుల్ ప్రొపగేషన్ చేయొచ్చు. అంటే మీరు ఒక్కో బ్యాగ్లో ఒక్కో పీస్ కనుక పెడితే ఆ బ్యాగ్ పరిమాణంలో మీకు దుంప గ్రోత్ అయ్యి మీకు క్లస్టర్ కింద నెక్స్ట్ డిఫరెంట్ షేప్స్లో మీకు ఈ దుంప పెరిగి మీకు ఇన్క్రెడిబుల్ ఈల్డ్ ఒక్కో బ్యాగ్కి ఇంచుమించు 3 to 5 కేజెస్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది మేము టెర్రస్ మీద కల్టివేషన్ చేసాం. పైగా వేస్ట్ అంటే మనం ప్రతిదీ వేస్ట్ అని బయట పడేస్తాం, అదే మీకు జర్మినేషన్ అవుతుంది. ఒక చిగురు, ఒక దుంపకే మీకు చిగురు వస్తే దాన్ని మనం ఆర్గానిక్ కంపోస్ట్లో మనం సఫిషియెంట్గా గుచ్చి దానికి కావాల్సిన పోషక విలువలన్నీ, అంటే మన వెట్ వేస్టేజ్ ఫ్రమ్ ఇది కిచెన్ నుంచి వచ్చిన ఇది పెరిషబుల్స్ నుంచి వచ్చిన వెట్ వేస్టేజ్ అంతా కంపోస్ట్ కింద తయారు చేసి అందులో ఇది మనం వేస్తే దాని నుంచి పోషక విలువల్ని హ్యాపీగా ఇది అబ్జార్ప్షన్ చేసుకుని ఈ సైజు మెగా సైజు ఇది స్వీట్ పొటాటో రావటం చాలా ఇది ఒక ఇంచుమించు అనూహ్యమైన సైజు, చాలా పెద్ద సైజు రావటం మీకు చూస్తున్నాం. ఇంత సైజు మీకు
ఇంతకుముందు ఎవరో చూసి ఉండరు. సో ఏంటంటే మీకు ఓపెన్ కల్టివేషన్లో మీకు పెబల్స్, నెక్స్ట్ ఇది దానికి పౌలింగ్ మీకు దున్నటం సరిగ్గా చేయకపోతే మీకు ఆ దుంప అనేది సైజు పెరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే 360 డిగ్రీస్లో అబ్స్ట్రక్షను, నెక్స్ట్ ఇది భూమి కింద వైపు నుంచి కూడా పెనిట్రేషన్ కెపాసిటీ ఉండదు. అదే మీకు ఈ గ్రో బ్యాగ్స్లో అయితే ఇట్ ఈజ్ ఎక్స్పాండబుల్ గ్రో బ్యాగ్. మీకు ఇజ్రాయెల్ టెక్నాలజీలో మీకు కోకోపిట్ స్పాంజ్ టైప్ ఆఫ్ కోకోపిట్ ఉండటం వల్ల ఈ దుంప మీకు 360 డిగ్రీస్లో లాంగిట్యూడినల్గా, నెక్స్ట్ హారిజాంటల్గా, వెర్టికల్గా, నెక్స్ట్ స్పెరికల్గా, నెక్స్ట్ ఎలిప్టికల్గా మీకు దుంప పెరిగి దాని అబ్స్ట్రక్షన్నే మీకు ఇది అబ్స్ట్రక్షన్నే ఎదుర్కొంటూ ఈ సైజ్ ఆఫ్ మీకు దుంప రావటం చాలా ఇది చాలా ఒక అద్భుతమైన ఇది జర్మినేషను. సో దీన్ని అందరూ హ్యాపీగా మీకు శ్రమ అనుకోకుండా ఈ దుంప జాతి మొక్కలు మనం టెర్రస్ మీద కల్టివేషన్ చేస్తూ పోషక విలువలు మన ఎంటైర్ ఫ్యామిలీకి పుష్కలంగా అందించే విధంగా మనం వీటితోటి నెంబర్ ఆఫ్ ప్రిపరేషన్స్ బంగాళాదుంప చిప్స్ చేసినట్టుగా మీకు స్వీట్ పొటాటో చిప్స్ చేసుకోవచ్చు, కర్రీ ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు, ఉడకబెట్టి ఇది దుంప తినొచ్చు, నెక్స్ట్ కాల్చి ఈ దుంప తినొచ్చు, నెక్స్ట్ జపనీసు, చైనీసు, నెక్స్ట్ ఇండోనేషియా పీపుల్, ఫిలిప్పీన్సు అంతా మీకు మంచి ఎప్పుడూ రెజ్యువనేషన్ తోటి మంచి ఎనర్జెటిక్గా మంచి ఇది పవర్ఫుల్గా వర్క్ ఫోర్స్ చేస్తున్నారంటే మెయిన్ ఈ ప్రోడక్ట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో మీకు సూప్స్లో కూడా ఇవి ఎక్కువగా ఇది యూజ్ చేస్తారు. ఎందుకంటే మీకు ఇందులో జెలాటినస్ లాగా మీకు స్టార్చు ప్లస్ షుగర్స్ ప్లస్ కాల్షియం అండ్ అదర్ పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ బి కాంప్లెక్స్ ఇందులో చాలా సమృద్ధిగా ఉండి మీకు నరాల బలహీనత అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లో జీవితకాలంలో రాదు. నెక్స్ట్ జపనీస్ ఎక్కువగా లైఫ్ స్పాన్ 120 ఇయర్స్ పైన మీకు జీవిస్తున్నారంటే ఇందులో ఉన్న పోషక విలువలే మీకు కారణం. కావాలంటే మీరు జపనీస్ యొక్క లైఫ్ స్టడీ మీరు ఇది గూగుల్లో సెర్చ్ చేయండి, నెక్స్ట్ పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది. సో ఇది దుంప ఇన్స్టెడ్ ఆఫ్ బంగాళాదుంప కన్నా మీకు సిలగడ దుంపలో ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి. మార్నింగ్ ఒక దుంప కనుక తీసుకుంటే మీకు ఈవినింగ్ వరకు మీకు మంచి ఎనర్జెటిక్గా మంచి రెజ్యువనేషన్ తోటి ఎటువంటి అలసట నెక్స్ట్ నీరసం రాకుండా పర్ఫెక్ట్గా మీరు వర్క్ చేసే అవకాశం ఉంటుంది. సో మీకు అదే నేల మీద అయితే ఇంత సైజు రావు. మీకు మార్కెట్లో చూస్తున్నాం ఇది మీకు రోడ్ సైడు రెడ్ స్వీట్ పొటాటో మీకు సేల్ చేస్తారు, అందులో మీకు చిన్న చిన్న పీసెస్. ఎందుకంటే మీకు పెబల్ అబ్స్ట్రక్షన్స్ రావచ్చు, గ్రనైట్ స్టోన్స్ అబ్స్ట్రక్షన్ రావచ్చు, నెక్స్ట్ నేల మీకు శిట్లం కట్టేసి ఇది బిరిసిపోవటం వల్ల ఈ రూట్స్ రైజోమ్ అనేది మీకు పెనిట్రేషన్ కెపాసిటీ ఉండదు. అదే మీకు గ్రో బ్యాగ్స్లో అయితే చాలా ఫాస్ట్గా అన్ని డైరెక్షన్స్లో మీకు దుంప పెరిగి మంచి సంకరజాతి ఈళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. సో అందరూ మా ఆర్గానిక్ కల్టివేషన్ ప్రోగ్రామ్స్ మీరు వీక్షించి హ్యాపీగా మీరు టెర్రస్ కల్టివేషన్ చేస్తే మీ ఫ్యామిలీ అవసరాలకి సంబంధించిన వెజిటబుల్స్, నెక్స్ట్ ఫ్రూట్స్ ప్లస్ జియో గ్రోత్ అయ్యే ఈ దుంపలో అన్నీ మీరు పుష్కలంగా పండించి మీరే ఒక రైతు బిడ్డగా మీరు వెలుగొందొచ్చు. సో మీరే కొంతమందికి ఆదర్శంగా మీరు ఈ కల్టివేషన్ చేసి చూపించి మన ఇది మన కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థని మీరు బలోపేతం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లేషను ప్లస్ జీడిపి మీకు పెరగాలంటే కంపల్సరీ మనకి ల్యాండ్ని
సద్వినియోగం చేసుకోవాలి పుష్కలంగా, నెక్స్ట్ పెర్ఫెక్ట్గా, నెక్స్ట్ యూస్ఫుల్ అయ్యే విధంగా మనం సద్వినియోగం చేసుకుంటే మీకు ఇన్క్రెడబుల్ ఈల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్పేస్ ఈజ్ వెరీ ప్రీషియస్. ఒక మెట్రో సిటీలో, ఒక సిటీలో మీకు అడుగు స్పేస్ ఉందంటే మీకు 150 రూపాయల నుంచి 200 రూపాయలు మీకు కమర్షియల్ స్పేస్ ఇది చార్జ్ చేస్తారు. అదే మనం టెర్రస్ మీద బోల్డ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది, మనం వేస్ట్గా నెగ్లెక్ట్ చేస్తాం. ఆ స్పేస్ని మనం సద్వినియోగం చేసుకుని ఇజ్రాయిల్ టెక్నాలజీ ద్వారా మీకు గ్రో బ్యాగ్స్ ఏర్పాటు చేసుకుని మీకు కావలసిన సైజు, మీకు 100 కేజీస్ ఇది మీకు మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ సరిపడే సైజు కావాలంటే సైజు, 200 కేజెస్ బ్యాగ్స్ కావాలంటే మేము సప్లై చేస్తాం, 5 కేజెస్, 8 కేజెస్, 10 కేజెస్, 15 కేజెస్, 20, ఈ విధంగా డినామినేషన్స్ తోటి. అంటే ఆ మొక్క యొక్క సైజును బట్టి నెక్స్ట్ పెరీనియల్ ప్లాంట్స్ అయితే మీకు ఇంచుమించుగా పెరీనియల్ అంటే మీకు సంవత్సరాల కొద్దీ బతికే మొక్కలు, మీకు మూలం, నెక్స్ట్ సీతాఫలం, నెక్స్ట్ నిమ్మ, నారింజ, బత్తాయి, ఇవన్నీ మీకు పెరీనియల్ ప్లాంట్స్ అంటే 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఈ విధంగా పెరుగుతాయి. కాబట్టి వాటికి పెద్ద సైజు గ్రో బ్యాగ్స్ యూజ్ చేస్తాం. అదే మీకు ఇది చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో మీకు సీజనల్ క్రాప్స్ యూజ్ చేస్తాం. సో మీరు హ్యాపీగా ఇది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కల్టివేషన్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ కల్టివేషన్ చేసుకోవచ్చు, ఆకుకూరలు కాయగూరలు అన్నీ కల్టివేషన్ చేసుకోవచ్చు, దుంపజాతి మొక్కలు దుంపలు అన్నీ మీరు హ్యాపీగా కల్టివేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో మీకు ఎక్కువగా అడవి పందులు బెడద ఎక్కువగా ఉంది, ఓపెన్ ప్లేస్లో మేము ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే మేము అందుకనే ఇక్కడ మీకు పత్తి ప్లస్ ప్యాడీ కల్టివేషనే ప్రిఫర్ చేస్తారు, వేరుశనగ ప్రిఫర్ చేయరు, నెక్స్ట్ దుంపజాతి మొక్కలు ప్రిఫర్ చేయరు. ఎందుకంటే దానికి ఫెన్సింగ్ మ్యాండేటరీ. మీకు మొత్తం అడవి పంది మొత్తం ఒక మూక కింద వచ్చిందంటే మొత్తం అంతా మీకు అది మట్టి తొలిచేసి మొత్తం అంతా పంటని పాడు చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఈల్డ్ మీద మీకు ఇది ఈల్డ్ గణనీయంగా మీకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. రైతు ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేయవలసిన పరిస్థితి. సో మీరు అడవి పందుల బాధ ఉందంటే హ్యాపీగా టెర్రస్ మీద ఈ రైజోమ్ జాతి ఇది ప్లాంటేషన్ హ్యాపీగా కల్టివేషన్ చేసి ఇన్క్రెడబుల్ గ్రోత్ మనం నేను చూపించిన విధంగా మీరు చూడొచ్చు. సో ఇంత హెవీ గ్రోత్ ప్లస్ ఈల్డ్ ఓన్లీ మీకు ఇజ్రాయిల్ టెక్నాలజీలోనే సాధ్యం. ఆ టెక్నాలజీ మేము ఇంట్రడ్యూస్ చేసాం. మరి ఎంతోమంది మమ్మల్ని సంప్రదించి ఈ టెక్నాలజీ గురించి మీకు ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా కల్టివేషన్లో మీకు అనూహ్యంగా మంచి పెను మార్పులు వచ్చినాయి. సో మన పెరట్లోనే మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మనం సమృద్ధిగా పుష్కలంగా మంచి హైజీనిక్ కండిషన్స్ తోటి మంచి ఇది ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్లో మనం కల్టివేషన్ చేసుకోవచ్చు. సో స్పేస్ ఈజ్ వెరీ ప్రీషియస్, స్పేస్ ఈజ్ మనీ, స్పేస్ ఈజ్ వెరీ వెరీ అఫోర్డబుల్. సో స్పేస్ని మనం ఇఫ్ యూ యూజ్ ద స్పేస్ యూ కెన్ గ్రో లైక్ ఎనీథింగ్. సో ఇటువంటి కల్టివేషన్ పరంగా నెక్స్ట్ మనం ఇది ఈ దుంపజాతి మొక్కలు హ్యాపీగా మంచి బాగా పుష్కలంగా పరిపుష్టిగా మంచి ఫుల్ మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ తోటి మంచి పోషక విలువలు ఉన్న ఇది ఆహారం మనం పండించవచ్చు. సో అందరూ ఈ వీడియో తిలకించి మీ యొక్క ఇది కామెంట్స్ పెడతారని ఆశిస్తున్నాను. సో ఈ ఆర్గానిక్ కల్టివేషన్ ఇజ్రాయిల్ టెక్నాలజీ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మేము టెర్రస్ మీద ఇంట్రడ్యూస్ చేసాం. సో మంచి అనూహ్య స్పందన, నెక్స్ట్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో దీన్ని యూటిలైజ్ చేసుకుని
మన స్పేస్ ఈజ్ స్పేస్ని సద్వినియోగం చేసుకుని మీరే ఒక మంచి ఫార్మర్ కింద అయ్యే అవకాశం చాలా తక్కువ రోజుల్లో ఫార్మర్ కింద మంచి ఇది నాలెడ్జబుల్ ఫార్మర్ కింద మారే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ.